మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామం కొత్తతండలో విషాదం చోటు చేసుకుంది. గ్రామసురాలైన మంగమ్మ వ్యవసాయం చేసుకుని ఇంటికి వస్తూ ఉండగా పచ్చజనులు తొంగిలించారన్న అనుమానంతో గర్భిణి అని కూడా చూడకుండా నలుగురు దుండగులు కర్రలతో దాడి చేశారు. ఈ నెల 10వ తేదీన మంగమ్మ హన్మకొండలోని అమృత హాస్పిటల్లో వైద్యం పొందుతోంది. నేరస్తులు బానోతు విజయ్, బానోతు సురేష్, బానోతు బాలు, హుస్సేన్ పరారీలో ఉన్నారు. స్థానిక ఎస్ఐ యాసిన్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. ఇప్పటి వరకు మంగమ్మ పరిస్థితిపై ఆరా తీయలేదు. దీంతో మంగమ్మ భర్త లక్ష్మణ్ న్యాయం కోసం 24/7 అహంకే న్యూస్ ఛానల్ యాజమాన్యాన్ని ఆశ్రయించారు. లక్ష్మణ్ సార్, ఎక్కడ మాది? గూడూరు మండలం సార్. గూడూరు మండలం గాలగట్ గ్రామం. డిస్ట్రిక్ట్ మహబూబాబాద్? మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ సార్. మాది ఎందుకు పెట్టారు? అది పద్దన్న సేను కొసుకుపోయిరని అనుమానంతో మా భార్య పెగినెట్ను కొట్టి మరి తల పలగొట్టి అడ్డం బడ్డంగా నన్ను కూడా బాగా దండం పెడతా అని అన్న కూడా వదిలిపెట్టకుండా కొట్టారు సార్. కొట్టేసి పారిపోయారు సార్. ఎవరెవరు కొట్టారు? గుర్తుందా పేరు? మా అక్క కొడుకులు అవుతారు సార్. వాళ్ళు పెద్దని పేరు విజయ్, చిన్నని పేరు సురేష్ బాణోదు. ఎంతమంది కొట్టారు? నలుగురు కొట్టారు సార్. ఇంకా మా బావ పేరు బాణోత్ బాలు, వాళ్ళ ఏంపుడు సార్ హుషన్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను సార్. పోలీస్ వాళ్ళు కూడా ఏం పట్టించలేకపోతున్నారు. ఎన్ని రోజులు అయింది గొడవ? గొడవ 10వ తారీఖు నాడు సార్ గొడవ అయింది, ఉదయం 7 గంటలకు. మీ భార్య ఎక్కడ ఉన్నది? హాస్పిటల్ అనుకుండ అమృత హాస్పిటల్లో ఉన్నది సార్. ఇప్పుడు ఒక నెల కింద సార్, అది వరకు వాళ్ళకు మాకు పంచేది అయితే పోలీస్ కేసు అయితే ఏం పట్టించలేదు సార్. పోలీసులు కూడా ఇప్పుడు కూడా ఏం పట్టించలేదు సార్. సార్ ఇప్పటికైనా మమ్మల్ని కొట్టిన వాళ్ళను పట్టించుకొని గట్టి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్.